వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. వంశీ గారు, ఉద్యోగ సంఘాలు ఒక కార్యాచరణను ప్రకటించాయి. ఇక ప్రభుత్వం ఎంత మొత్తుకున్నప్పటికీ ప్రభుత్వం వాళ్ళ గోడు వినట్లేదని చెప్పేసి ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పేందుకు, అలాగే ప్రభుత్వానికి ప్రభుత్వం మీద ఉద్యమం ప్రకటించేశాయి. మొత్తానికి ఒక షెడ్యూల్ ప్రకటించాయి. బట్ ఇంత సీరియస్గా వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాత్రం కనీసం స్పందన రావడం లేదు, కనీస గౌరవం రావడం లేదు ప్రభుత్వం తరపు నుంచి అనే బాధను వ్యక్తం చేయడం ఒకటైతే, వాళ్ళలో కొంత చీలిక తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటివి కూడా వార్తలు వినపడుతున్నాయి. మీరేమంటారు, అసలు ప్రభుత్వ వైఖరి ఏంటంటున్నా ఏమనుకుంటున్నారు మీరు, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అంటే ఈ ఒక ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకి. అదేంటంటే, సరే 71 సంవత్సర సంగతి పక్కన పెట్టండి, మీరు పొలిటికల్ పార్టీ పెట్టుకొని మీరు పార్టీ పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళండి అని చెప్పని ఈరోజు వైసీపీ కీలక నేతలు మాట్లాడారు, సద్దలం కృష్ణారెడ్డి గారే మాట్లాడారు. అంటే ఏంటి, వాళ్ళు మొన్న చెప్పినటువంటి ఒక కామెంట్, పొలిటికల్ హీట్ జనరేటెడ్ చేసేటువంటి కామెంట్ మాట్లాడారు. ఎవరు, బండి శ్రీనివాస్ గారు, ఏపీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు. ఏంటి, మేము ఎక్కించేది మేమే, దించేది మేమే, మాది 65 లక్షల ఓట్లు, మాతోటి పెట్టుకుంటే చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటిది వారు హెచ్చరించారు. దాంట్లో వారు చెప్పినటువంటి కంటెంట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ వాళ్ళు చెప్పాల్సిన విధానం అది కాదు, వేరే విధంగా చెప్పాల్సింది. ఆయన చేసినటువంటి దాంట్లో అది మిస్టేక్ ఉంది, ఖండించాల్సిన అంశం. ఆయన కూడా దాని తర్వాత సవరించుకున్నారు, నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం ఇదని ఆయన చెప్పారు. దీనికి ఈరోజు మొత్తానికి సజ్జల రామకృష్ణ, మీరు కూడా పొలిటికల్ పార్టీ పెట్టుకొని 65 లక్షల ఓట్లునే, మీ ఉద్దేశం అట్లాగే ఉంది కదా అని చెప్పని ఆయన ఒక కామెంట్ని జనరేట్ చేశారు. సరే, మొత్తానికి ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మొత్తానికి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఇది ఒక చర్చానీయాంశం, ప్రతి ఆఫీసులో వాళ్ళ ప్రొటెస్ట్ కనిపించింది. సరే, ఒకటి రెండు ట్రెజరీ ఉద్యోగులు సూర్యనారాయణ గారు కావచ్చు, లేదా వెంకటరామరెడ్డి గారు కావచ్చు, లేదా వీరి వరకు కొంచెం ఆగినట్లున్నారు. మిగిలినటువంటి మేజర్ సెక్టార్స్ అయితే ఆందోళన చేసినాయి. ఇప్పుడు ప్రభుత్వం పిఆర్సీ వరకు ఇచ్చి ఆగాల, లేదా 71లో ఒకటి వెళ్ళిపోతే 70 ఉన్నాయి, 71లో పిఆర్సీ వరకు మాట్లాడుతున్నారు నెక్స్ట్ వీక్ 10 డేస్లో ఇస్తామని, ఒకటి అయిపోతే 70 ఉన్నాయి, మరి 70 సంగతి ఏంటి? ఇందుట్లో 71 పరిష్కారం కావాలన్నటువంటి వాదన డిమాండ్ ఉద్యోగ సంఘాలది. వాళ్ళు ఒకటి అయిపోయింది మిగిలిన తర్వాత చేద్దాం అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది సాధ్యంగా లేదు. జనరల్గా 30 35 సగమో, లేదా ఒక 25 మినిమం పరిష్కారమే, మిగిలిన మాట్లాడదాం అనుకుంటే ఒక పద్ధతి. ఒకటి మాట్లాడి 70కి పోస్ట్ పోన్ చేయటం అనేటువంటిది ఉద్యోగ సంఘాలపైన ఉద్యోగుల నుంచి అట్లాంటి ఒప్పుకుంటే తీవ్రమైన ఒత్తిడి వేలకుండిద్ది. అలాకుండా ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటి తీసుకొని మళ్ళీ వెనక్కి వస్తే మరలా రేపొద్దున ముందుకు వెళ్ళటం ఉద్యోగ సంఘాలకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. మరలా పద్దా మనం యాజిటేషన్ చేద్దాం అంటే కుదరదు, చేసినప్పుడు దాన్ని ఎంతో కొంత కంక్లూడ్ చేసుకోవటం అనేటువంటిది ఉద్యోగ సంఘాల బాధ్యత. మరి అలా కాకుండా వీరికి ముందు ముందున్నటువంటి సవాళ్ళు ఇవి, ప్రభుత్వం ముందున్నటువంటిది ఏంటి, ముందు పిఆర్సీ ఇచ్చేసి ఏదన్నా ఒకటి రెండు ఏదైనా ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేసి పక్కన పెట్టి మిగిలిన, ఇప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ ఉంది కావున భవిష్యత్తులో కొంత అది మనకి ఫెసిలిటీ అయినప్పుడు, మనకి ఇబ్బంది లేనప్పుడు ఆ ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని పరిష్కరిద్దాం అనుకునేటువంటి ఆలోచన వీరిది, ప్రభుత్వాన్ని. ఈ రెండిటికి ఎక్కడ మ్యాచింగ్ అవట్ల, ఎప్పుడైనా కానీ ఎట్లా ఒక అంశం మీద ఇరు వర్గాలు చర్చించుకున్నప్పుడు కాంప్రమైజ్ అవటానికి ఇద్దరి దగ్గర సరైనటువంటి ఇద్దరు తగ్గాలి. ఇక్కడ తగ్గటానికి ఏమన్నా వీళ్ళు 70 తగ్గాలి, వీళ్ళు ఏమన్నా ఒకటి ఇచ్చి 70 వదులుకోమనాలి. ఇది మ్యాచ్ కావట్ల. అందుకని ఇది కొంచెం ఉద్రిక్తంగానే వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఉద్రిక్తంగానంటే, ఉద్యోగుల్లో ఒక ఎప్పుడూ లేనటువంటి ఒక ఆవేదన, ఒక బాధ వారిలో కనపడుతూ ఉంది. ఏంటిది, మాకు జీతాలు సరిగ్గా ఇవ్వకుండా ఈ రకంగా మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం ఏంటి అనేది వాళ్ళల్లో కనపడినటువంటి ఒక రగులుతున్నటువంటి మంటలు. ఆ మంటలు చాలా ఈరోజు కనపడుతూ ఉన్నాయి. అంటే ఉద్యోగులు కూడా బయటకు వస్తూ వాళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి చూస్తే, మరి ఇది రోజు రోజుకి పెరిగేది తప్ప రోజు రోజుకి తగ్గేది అయితే కాదు. మరి రోజు రోజుకి పెరుగుతా పోతే ఇది ఎక్కడదాకా వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. మరి ప్రభుత్వం అంటే ఎవరో, ఉద్యోగులు. మరి ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులా, మరి ప్రభుత్వం అంటే ఉద్యోగులు కదా, మరి ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అంటే కాదు. మరి ఉద్యోగులు వర్సెస్ ఎవరు, సీఎం. ఉద్యోగులు నాయకుడు ఎవరు, సిఎస్. మరి నాయకుడు మీన్స్ అంటే వాళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్. మరి ఉద్యోగులు వర్సెస్ సీఎం, మరి ఉద్యోగులు వర్సెస్ సీఎం అంటే సీఎం గారు ఎక్కడ తగ్గటం అనేది ఉండదు. ఏదో మొన్న ఒకటి రెండు ఇష్యూల్లో తప్పితే తగ్గటం అనేది ఉండదు. మరి ముఖ్యమంత్రి గారు వెనక్కి తగ్గకపోతే మరి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు తగ్గుతాయి అంటే ఉద్యోగ సంఘాలు కూడా తగ్గేటువంటి వైఖరిలో, తగ్గేటువంటి పరిస్థితుల్లో కనపట్ల. వాళ్ళు వేగం పెంచారు,
స్పీడ్ పెంచారు. ఒకప్పుడు ఏమన్నా జీ హుజూర్ అని చెప్పని పూర్తిగా సరెండర్ అయినటువంటి వాళ్ళు ఒక్కసారిగా స్వరం పెంచి ఒక్కసారిగా రివర్స్ గేర్లో వాళ్ళు స్పీడ్ పెంచి ముందుకు వెళ్తున్నారు. మరి ఏం జరిగిందో చూద్దాం. మురళి ఉన్నట్లున్నాడు. మురళి ఉన్నారు. యా మురళి, ఏంటి మరి మొత్తానికి ఉద్యోగులు వర్సెస్ ముఖ్యమంత్రి ఏంటి, ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడ వరకు వెళుతుంది, దీనికి పరిష్కార మార్గాలు ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే స్వయంగా మొన్నటి వరకు చేసినటువంటి ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా అంశాలు మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పని ఆయన కూడా చెప్పారు. అడ్వైజర్గా వారు ఒక కీ రోల్ తీసుకొని మరి ఏంటి దీంట్లో చూడబోతే ఇది ఎంత దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సార్? చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినా లేక సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినా ఇంకొకరు చెప్పినప్పటికీ కూడా ఉద్యోగులు లేవనెత్తుతున్నటువంటి ప్రధానమైన అంశం ఏదైతే ఉందో, పిఆర్సీ నివేదిక ఉంది, నివేదిక కాపీలు మాకు ఇవ్వటానికి ఎందుకు ప్రభుత్వం వెనకాడుతుంది, మీ నివేదిక పెంచవలసింది, మేము చూసి వాటి మీద మా అభిప్రాయాలు చెప్పిన తర్వాత పిఆర్సీ నివేదిక మేము పెంచాలి. అసలు పిఆర్సీ కాపీలు ఇవ్వండి అంటే ఇప్పుడు 4 సార్లు సమావేశం ఏర్పాటు చేశారు సిఎస్ గారు, ఇప్పటి వరకు ఆ పిఆర్సీ కాపీలే మా చేతికి రాలేదు. మన 2వ తేదీన ముఖ్యమంత్రి గారు తిరుపతిలో 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. 12వ తారీఖుకి ఆయన చెప్పినటువంటి గడువు పూర్తవుతుంది. మా పిఆర్సీ కాపీలు ఎప్పుడు ఇస్తారో, మా అభిప్రాయాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు దాన్ని ప్రకటిస్తారు, మెయిన్ గా కూడా ఇవన్నీ కూడా ఉద్యోగులని చేస్తున్నటువంటి ఆందోళన బ్రేక్ చేసేందుకు మీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం యాస్మా ప్రకటించినప్పటికీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. మాకు న్యాయబద్ధమైనటువంటి మాకు కావలసినటువంటి డిమాండ్స్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించుకుంటాం. దాదాపు కూడా 70 డిమాండ్లకు పైగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కూడా మేము అడుగుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్లు పిఆర్సీ పెంచాలి, అదేవిధంగా డిఏ ఇవ్వాలి, 5 డిఏలు ఇవ్వాలి, వాటితో పాటుగా 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సి ఉంది. దానికి సంబంధించిన డబ్బులు ఇమీడియట్లీ ఇమ్మంటలేదు, ఒక షెడ్యూల్ ఇవ్వండి, ఏ నెల ఎప్పుడు ఏమిస్తారు ఎప్పుడు ఏమిస్తారు. దీంతో పాటుగా ప్రతి నెల 1వ తేదీన పెన్షనర్లకి అదేవిధంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే విధంగా మీరు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు, ఇటువంటి 5-6 డిమాండ్లు ప్రధానమైనటువంటి ప్రభుత్వం ముందుంచడం జరిగింది. మిగిలిన డిమాండ్స్ అన్ని కూడా వీటికి అనుబంధంగా ఉండే డిమాండ్స్ అయినప్పటికీ కూడా వాటి పరిష్కారాన్ని కూడా మేము పట్టుబడతాం. ఎలాగా ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించాం, ఉద్యమ కార్యాచరణలో రంగంలోకి దిగం వ్యాలించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టి దాదాపుగా కూడా నిరసన తెలియజేశారు సార్. అంటే ముఖ్యంగా కూడా ఏపీ ఎన్జిఓకు అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు, అదేవిధంగా కూడా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనుబంధంగా ఉన్న సంఘాలు, మేజర్ కమ్యూనిటీ ఉద్యోగుల కమ్యూనిటీ అంతా కూడా ఈ రోజు ఆందోళన బాట పట్టడం జరిగింది. మరొక సెక్రటరీ ఉద్యోగులు కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కానీ దీనికి కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా వారికి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు కూడా కొంత తక్కువగా ఉన్న నేపథ్యంలో వారైతే నల్ల బ్యాడ్జీలు ధరించకుండా విధులకు హాజరయ్యారు. రేపు 10వ తారీఖు వరకు కూడా ఉద్యోగులందరూ విధులకు హాజరవుతారు సార్. నల్ల బ్యాడ్జీలు పెడతారు, అక్కడి నుంచి వారి ఉద్యమ కార్యాచరణ స్పీడ్ అందుకుంటుంది, ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే కనుక భవిష్యత్ కార్యాచరణ కూడా ఇంకా స్పీడ్ అప్ చేస్తామని చెప్పి ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు సార్. రైట్ రైట్ మురళి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ మురళి. రైట్, అలాగే అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది. నిర్విఘ్నంగానే చెప్పలేము కానీ విఘ్నాలు వచ్చినప్పటికీ దాటుకొని వాళ్ళు వెళ్తున్నారు.